నువ్వైతే సోసోగానే ఉందన్న, అంత హెవీగా అయితే లేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన, కానీ ఈడ డిసప్పాయింట్ పబ్జి ఫ్రీ ఫైర్ మొత్తం చూపించింది గేమ్ అయితే. చెప్తున్నా అదే కదా, అంటే ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా మైనస్ పాయింట్ అయిపోయింది. అంత ఎలివేషన్స్ లేకుండా నార్మల్ సింపుల్ వేలో తీసుకెళ్ళింటే బాగుండేది. ఇంటర్వెల్ హాఫ్ అన్ అవర్ బాగుందని బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. మొత్తం అజయ్ ఘోషల్ అయితే కామెడీ సీన్స్ మెయిన్ అయితే హైలైట్ అంటే అవే బాగుండేవి, యాక్షన్ సీన్స్ బాగుండేవి. బట్ ఏంటంటే స్టోరీ లైన్ బాగుంది కానీ దాన్ని తీసుకెళ్లే నరేషన్ అనేది అంత అనిపించలేదు, లాగ్ స్లో అనిపించింది నాకైతే. ఇంకా పబ్జి ఫ్రీ ఫైర్ లవర్స్ ఇంకా రైతేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. నాకైతే అనిపించింది గన్స్ షూటింగ్ స్నైపర్ ట్రైనింగ్ హాల్ ఉంటుంది కదా, దానిలో ఆ ట్రైనింగ్ హాల్ నేర్చుకునేక మనం పోతాం కదా, నేను అదే అంటున్నా. నేను నేర్చుకునేక పోయినా పబ్జి ఇలా కర్నెంట్ ఏమంటాను ఏడబ్ల్యూఈ గన్స్ స్నైపింగ్ నేర్చుకునేక నాకు రాదు, దాన్ని నేర్చుకునేకి వెళ్ళినాను ట్రైనింగ్కి వచ్చినట్టు అనిపించింది నాకు. అంటే తక్కువ చేయాలని కాదు బట్ ట్రైనింగ్ హాల్ లాగానే అనిపించింది నాకు. ఆఖరిలో పెట్టుకుంటున్నారు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఏమైనా ఉందంటే అది ఏగలని చెప్పొచ్చు. ఒక కేజీఎఫ్, ఒక సలారు, ఒక ఉప్పెన, వీటన్నిటిని మించిపోయింది, ఒక త్రిబుల్ ఆర్ని కూడా మించిపోయింది. సినిమా సూపర్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారా, ఏమైనా స్క్రీన్ ప్లే ఉందా, ఏమైనా డైరెక్షన్ ఉందా భయ్యా? ఫస్ట్ హాఫ్ అంతా చూస్తాం భయ్యా, ఫస్ట్ హాఫ్ అంతా ఇరగదీశారు, సెకండ్ హాఫ్లోని లైట్గా రొమాన్స్ యాడ్ చేశారు భయ్యా. ఒక మంచి రొమాన్స్ సినిమాలో బొమ్చిక్కులు బొమ్చిక్కులు బాగున్నాయి భయ్యా. నిజంగా మీరు బొమ్చిక్కుల కోసం వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 వస్తుంది, ఎవరో ఓయోలకి తుప్పలకి వెళ్లకుండా ఈ సినిమాకి వస్తే ఫ్రీగా 150 రూపాయలు పెట్టి బొమ్చిక్కులు చూసుకోవచ్చు భయ్యా. సినిమా అంత బాగుంది, ఒక మంచి సినిమా, ఒక మంచి కలెక్షన్లు అయితే వస్తూ ఉంటాయి, ఎవరు మిస్ అవ్వద్దు. రౌతేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏమైనా ఉందంటే అది ఏగలని చెప్పొచ్చు. మనం పార్ట్ 1 అని ఉంటే పార్ట్2 కూడా ఉంది ఇందులోని. సో ఎవరో మిస్ అవ్వద్దు, అందరూ రండి సినిమాకి చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంటు చాలా బాగుంది. రౌతేజ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా ఈ సినిమా. సో ఎవరు మిస్ అవ్వద్దు సినిమాని అయితే చూడండి. థ్యాంక్ యూ. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, రౌతేజ గారి సినిమాల నుంచి మనం ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ చేసినా కానీ సక్సెస్ అయ్యాడు. ఆయన కోసం మనం చెప్పాలంటే సంక్రాంతి బారిని తప్పుకుని పెద్ద మనిషి ఆడుకుంటే సోలోగా చిట్టు కొట్టుకున్నాడు అబ్బా. ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తాను నేను. కామెడీ బాగుంది, ఒక మంచి లవ్ సీన్ ఉంది, ఒక మంచి మాస్ సాంగ్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచు కొడేసాడు. నవదీప్ యాక్టింగ్ కానీ, అనుపమ పరమేశ్వర యాక్టింగ్ కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేసుకున్నారు. ఎక్స్పెషల్లీ సినిమా చెప్పాలంటే 1 మెన్ షో, రవితేజ గారు 1 మెన్ షో చేశారు. తమాకా సినిమా తర్వాత అంత మంచి సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవడానికి అయితే సంసిద్ధంగా మనం దాని కోసం అనుకోవద్దు. 100% సినిమా అయితే బాగుంది, చూడండి. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది మన ఏగల మూవీ, బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో చెప్పుకోవడానికి రవితేజ గారు 1 మెన్ షో, కామెడీ అజయ్ ఘోష్ గారు అయితే కామెడీ ఎరగొట్టు పడిచాడు, చాలా బాగుంది. లేదు లేదు, రవితేజ గారి కామెడీకి అంటే గతంలో చేసిన సినిమాలు ఇందులో కామెడీ ఉండదు, ఆయన ఎక్స్ప్రెషన్ ద్వారా కామెడీ అనిపిస్తుంది. నవదీప్ ఇద్దరు ఎక్స్ప్రెషన్ ద్వారా కామెడీ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మంచి మాస్ మసాలా మూవీ అని మనం చెప్పొచ్చు. రవితేజ ఇచ్చి పడేసాడు. అవుట్ ఆఫ్ 4 రేటింగ్ 2.5 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.